అందరికీ నమస్కారం ఈ రోజు నవరాత్రి డే 9 ఈ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ మణిసాసుర మర్దిని అమ్మవారి అవతారం అండి ఈ రోజు అమ్మవారికి ఇంక్ బ్లూ సారీ కడతారు అన్నమాట అండ్ అమ్మవారికి ఫ్లవర్స్ ఏమో బ్లూ కలర్ ఫ్లవర్స్ తోనే పూచాలి శంఖం పూలు దొరుకుతాయి కదా మనకి అవన్నమాట శివుడికి ఇష్టమైన పూలు ఇంకా మనకి బ్లూ ఫ్లవర్స్ ఏమీ లేవు కాబట్టి అండ్ అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదం వచ్చేసి పులిహోర అందరికీ పులిహోర వచ్చనుకుంటూ పులిహోర ప్రిపరేషన్ వీడియో అయితే చేయట్లేదు ఏంటి డ్రెస్ మార్చేసాను అనుకున్నారా ఇప్పుడు వచ్చింది అసలైన విషయం రేపు నవరాత్రి డే 10 అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అండి లైట్ గ్రీన్ సారీ కడతారు అమ్మవారికి రేపు అండ్ మనం ఈ 9 డేస్ ఏవైతే ప్రసాదాలు పెట్టామో ఏవైతే పూలతో పూజించామో ఆ పూలన్నీ ఆ ప్రసాదాలన్నీ రేపు నవరాత్రి డే 10 రోజు లైట్ గ్రీన్ సారీ కడతారు అమ్మవారికి అది వేసుకుని అమ్మవారికి పూజ చేయాలి కానీ ఈ 2023 లో జరిగింది ఏంటి అంటే లాస్ట్ డే 10th తేది 9th తేది కలిసిపోయింది అంటే మణిసాసుర మర్దిని అమ్మవారిది అండ్ రాజరాజేశ్వరి దేవి అవతారం ఒకటే రోజు వచ్చింది యాక్చువల్లీ దీనికి రీజన్ ఏంటి అంటే ప్రతి దుర్గాష్టమికి మనకి శ్రావణ నక్షత్రం అనేది వస్తుంది స్కైలో అప్పుడే దుర్గాష్టమి అంటారు కానీ ఈసారి ఏమైందంటే 9th డేనే వచ్చేసింది అంటే 23rd అక్టోబర్ 2023 వచ్చింది ఇప్పుడు మేము ఈ రోజు దుర్గాష్టమి సెలబ్రేట్ చేసినందుకు నేను మార్నింగ్ నుంచి మీకు చాలా షార్ట్స్ పోస్ట్ చేశాను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అంతేకాక ఇప్పుడు మేము 9 ప్రసాదాలు కూడా నేను మా అమ్మ కలిసి చేసాము అండ్ పూలు కూడా తీసుకొచ్చాం ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం మీకు ధూపం ఎక్కువ రావాలి అమ్మవారి కోసం అంటే ఇలా కొబ్బరి పెచ్చు ఉంటది కదా దాన్ని అంతా ఇలా కాల్చుకోవాలన్నమాట కాల్చుకుని దాని మీద సామ్రాన్ వేస్తే మెయిన్ అరావళి సామ్రాన్ వేస్తే ఫుల్ పొగ వస్తుంది ప్రసాదాలు పర్వణ పూర్ణాలు గారెలు కట్ట పొంగలి కోకోనట్ రైస్ కదంబం పెరుగన్నం పులిహోర కేసరి ఇవన్నీ మా ప్రసాదాలు అన్నమాట మేము కరెక్ట్గా అమ్మవారికి సరిపోయేంతే చేసాము ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు ప్రసాదం ఇప్పుడు వీటిని తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెడదాం ఇది కూడా అమ్మవారికి ధూపం ఇప్పుడు ఇక్కడ ప్రసాదాలు అన్ని పెట్టేసుకున్నాక తరపు నుంచి అందరికీ దసరా శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.